మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ పిల్లి సుభాష్ మధ్య పంచాయతీ తాడేపల్లికి చేరుకుంది ఈ అంశంపై పిల్లి సుభాష్ చంద్రబోస్ మిథున్ రెడ్డితో సమావేశమయ్యారు సాయంత్రం ఐదు గంటలకు పిల్లి సుభాష్ చంద్రబోస్ మీడియాతో మాట్లాడున్నారు బోస్ ఏ నిర్ణయం తీసుకుంటారని ఆసక్తి నెలకొంది గత ఇరవై రోజులుగా ఇద్దరు మధ్య వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే ఒకసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో కూడా భేటీ అయ్యి మంత్రి వేణు మీద కంప్లైంట్ చేశారు ఫిర్యాదుల వెల్లువ అప్పట్లో కొనసాగింది అయితే అక్కడ మిథున్ రెడ్డితో మళ్ళీ ఒకసారి చర్చలు జరిపారు ఇవాళ కూడా చర్చించే పరిస్థితి కనిపిస్తుంది మనం పిల్లి సుభాష్కు అలాగే మంత్రి వేణుగోపాల్ మధ్య పంచాయతీ తాడేపల్లికి చేరుకుంది ఈ అంశంపై పిల్లి సుభాష్ మిథున్ రెడ్డితో సమావేశమయ్యారు ఐదు గంటలకు పిల్లి సుభాష్ మీడియాతో మాట్లాడే అవకాశం కనిపిస్తుంది మొన్న కూడా ఒక సంచలన కామెంట్ చేశారు టికెట్ తనకు రాకపోతే గనక తాను ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తాను పార్టీ నుంచి బయటకు వచ్చి అని చెప్పి చాలా సంచలన ప్రకటన చేసిన నేపథ్యంలో ఇవాళ మీడియాతో ఆయన ఏం మాట్లాడబోతారో ఈ విషయం ఆసక్తిగా కనిపిస్తోంది గత కొన్ని రోజులుగా మంత్రి వేణుకి పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గమైన స్థాయిలో వివాదాలు కొనసాగుతున్నాయి ఒకళ్ళకు తెలియకుండా ఒకళ్ళు మీటింగ్లు పెడుతున్నారు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిల్లి సుభాష్తో కూడా మాట్లాడి సముదాయించినట్టుగా తెలుస్తోంది వాళ్ళ సాయంత్రం మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు పిల్లి సుభాష్ మరింత సమాచారం అందించడానికి ఇదే విషయానికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ చదువున్నారు సతీష్ మిథున్ రెడ్డితో మాట్లాడుతున్నారు సుభాష్ చంద్రబోస్ అలాగే సాయంత్రం ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఏం చెప్పబోతున్నారు మీ దగ్గర ఉన్న లేటెస్ట్ డీటెయిల్స్ ఇవ్వండి మళ్ళీ ఎంపీ బోస్ బోస్ అయితే మాత్రం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు తాడేపల్లి చేరుకున్నారు అయితే కలిసేందుకు అక్కడ గోదావరి జిల్లాలో కోఆర్డినేటర్ మిథున్ రెడ్డిని అయితే మాత్రం బోస్ కలిసి కొంతసేపు మాట్లాడారు మాట్లాడిన అనంతరం కూడా రామచంద్రపురం అయితే విజయవాడ నుంచి రామచంద్ర కూడా పైన పైన అయినట్టు అయితే తెలుస్తుంది ప్రస్తుతానికి మరి కాసేపట్లో సాయంత్రం ఐదు గంటల సమయంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానని కూడా బోస్ అయితే మాత్రం చెప్పడం జరిగింది అయితే ఏం మాట్లాడతారనే అంశం అత్యంత కీలకంగా కూడా సంచలనంగా కూడా మారిందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే గత ఇరవై రోజుల నుంచి కనుక చూసుకుంటే కనుక రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వేణు ఎంపీ బోసుల మధ్య వివాదం అయితే మాత్రం కొనసాగుతుంది అయితే ఆత్మీయుల సమావేశాల పేరుతో ప్రారంభమైన వివాదం కార్యకర్తల నుంచి మొదలుకొని నేతల వరకు అయితే మాత్రం సాగింది పరస్పర వివాదాలు కూడా చేసుకున్న పరిస్థితి కూడా నెలకొంది అయితే ఈ ఘటనకు సంబంధించి ఈ రామచంద్రపురం నియోజకవర్గ సమస్యను తీర్చేందుకు ఎమ్మెల్సీ తోడ తిరుమతులకు బాధ్యతలు కూడా అప్పచెప్పి అప్పచెప్పారు అయితే నిన్న గోదావరి జిల్లాలో కోఆర్డినేటర్ మిథున్ రెడ్డిని కూడా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా కలవడం జరిగింది రామచంద్రపురం నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎలాంటి ఆస్కారాలు ఉన్నాయి అసలు ఎటువంటి ఈ ఆ నియోజకవర్గంలో జరుగుతున్న స్థితిగతులపై పూర్తి స్థాయిలో అయితే సమావేశం నిర్వహించారు అనంతరం అంటే నిన్న తో తోట త్రిమూర్తులు మిథున్ రెడ్డిని కలిశారు ఈ రోజు ఉదయం ఎంపీ బోసు తనయుడు సూర్యప్రకాష్ ఇద్దరు కూడా తాడేపిలి చేరుకోవడం మిథున్ రెడ్డితో కూడా పూర్తి స్థాయిలో మాట్లాడినట్టు అయితే తెలుస్తుంది అయితే ఈరోజు సాయంత్రం మీడియా ముందుకు వచ్చి బోస్ కూడా మాట్లాడనున్నారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇటు మంత్రి ఎంపీల మధ్య వివాదం తారస్థాయికి చేరుకోవడంతో ఈ ఈ సమావేశం అత్యంత అంటే ఈ మంత్రి బోసు ఎంపీ బోస్ ఏం మాట్లాడతారనేది మాత్రం అత్యంత కీలకంగా కూడా మారుంది అయితే ఇటీవలి కాలంలో కనుక మనం చూసుకుంటే కనుక బోస్ అయితే మాత్రం అంటే వేణుకు కనుక సీట్ ఇస్తే ఖచ్చితంగా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తాను పార్టీ నుంచి కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా బోస్ చెప్పడం జరిగింది ఇదే ఇదే అత్యంత కీలకంగా మారింది అయితే ఈ ఈ మాటల వెనకాల అంటే ఈరోజు జరిగిన మిథున్ రెడ్డితో సమావేశం ఎలా జరిగింది ఏం మాట్లాడారు తన నిర్ణయం ఏ విధంగా ముందుకు వెళ్తున్నారో అసలు నిజంగానే అంటే బోస్ని ని పార్టీ వదులుకుంటుందా లేకపోతే వేణువైపు మొగ్గు చూపుతుందా అనే అంశాలు అత్యంత కీలకంగా కూడా మారనున్నాయ్ రెడ్డి అంటే ఏమన్నా మెత్తబడ్డ పరిస్థితి ఏమన్నా కనిపిస్తుందా అంటే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతాను ఒక సంచలనం ప్రకటన చేసిన తర్వాత ఈ భేటీలు అన్ని జరిగాయి కదా ఏమన్నా సానుకూల స్పందన కనిపిస్తుందా పిల్లి సుభాష్ వైపు నుంచి అయితే రామచంద్రపురం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గత కొన్ని సంవత్సరాల నుంచి అదే నియోజకవర్గంలో ఉన్నారు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా మిథున్ రెడ్డితో కలిశారు అనంతరం అంటే రామచంద్రపురంలో ఉన్న స్థితిగతులన్నీ కూడా మిథున్ రెడ్డి అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది అయితే ఈరోజు ఎంపీ బోస్ కూడా మిథున్ రెడ్డితో కలిసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే సముదాయించేందుకు మిథున్ రెడ్డి కూడా ప్రయత్నాలు చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే బోస్ అయితే మాత్రం ఒక నిర్ణయాన్ని అయితే తీసుకున్నారు ఖచ్చితంగా అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనుక మంత్రి వేణు కనుక సీట్ ఇస్తే కనుక నేను ఖచ్చితంగా బయటకు వస్తాను స్వతంత్ర అభ్యర్థిగా వేణు పైన పోటీ చేస్తాను నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ పోటీ చేసి పోటీలో నిలుస్తామని చెప్తున్నారు అప్పుడు పరిస్థితులను బట్టి అనుగుణంగా ఈ వేరే పార్టీ వైపు కూడా చూసే అవకాశం ఉంది కదా అని చెప్పారు అయితే దీనికి సంబంధించి పూర్తిగా కూడా బోస్ అయితే మాత్రం నిర్ణయం వెనక తీసుకు పరిస్థితులు అయితే మాత్రం కనిపించట్లేదు ఏదేమైనప్పటికీ అసలు బోస్ ఏం మాట్లాడుతున్నారు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు పార్టీలో ఎలా కంటిన్యూ అవబోతున్నారు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే అంశం అయితే మాత్రం మరి కాసేపట్లో కూడా తెలిసే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు సతీష్